నవరత్నాలు పేరు మీద కానీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలు కానీ పాదయాత్రలో రాష్ట్ర స్థాయిలో ఇచ్చినటువంటి హామీలు కానీ పాదయాత్రలో జిల్లాలు నియోజకవర్గాల వారిగా ఇచ్చినటువంటి హామీలు ఏడు వందల ముప్పై హామీలు ఇదేదో కాకి లెక్కలు కాదు ఈ పుస్తకంలో ఏ ఏ హామీలు జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతంలో ఎక్కడిచ్చాడో పాయింట్ వారీగా ఈ పుస్తకంలో పొందుపరిచామని చెప్పి తెలియచేస్తున్నాను దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి ఇదేదో ఈటీవీలోనో టీవీ ఫైవ్లోనో లేకపోతే వై జెడ్ టీవీలో కాకుండా ఆయన సొంత టీవీ సాక్షి టీవీలో ఏదైతే ఈ ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చాడో ఆయన సొంత గొంతుకుతో ఇచ్చినటువంటి వాయిస్ని ఈరోజు ఈ పెన్ డ్రైవ్లో పెట్టి ఇంత క్లారిటీగా చెప్తున్నామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను సిగ్గు లేదు ఎగ్గు లేదు అబద్ధాలు కోరు పచ్చి అబద్ధాలు కోరు ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అమలు చేశామని చెప్పి పచ్చి అబద్ధం మాట్లాడుతున్నాడు ఈరోజు ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చి ఆయన అమలు చేసినటువంటి హామీలు కేవలం నూట తొమ్మిది హామీలు మాత్రమే అమలు చేశాడు అంటే పదిహేను శాతం హామీలు అమలు చేసి ఎనభై ఐదు శాతం ఇచ్చినటువంటి హామీలు ఎగ్గొట్టి సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం పూర్తి చేశానని ఈ రకంగా మాట్లాడుతుంటే ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి ఆయన హీజ్ ఎ లయర్ అబద్ధాల కోరు మేము ప్రతిరోజు చెప్తున్నాం ఇది ఈ రోజుతో ప్రజల ముందు పెడుతున్నాం ఈ వాస్తవం తెలుసుకోమని చెప్పి కోరుతున్నాం అసెంబ్లీలో బయట తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కనబడకుండా చేశారంటున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రెస్ మీట్ ద్వారా నువ్వు ఒకవేళ విన్నా నీ సెక్రటరీలు ఒకవేళ విన్నా ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేయి ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో వెబ్సైట్లో కూడా స్పష్టంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో ఏడు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఖర్చు పెడితే మూడు లక్షల కోట్ల రూపాయలు ఓల్ని సంక్షేమానికి ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి పాయింట్ ప్రతి పైసా ఎక్కడ ఖర్చు పెట్టామో వాస్తవాలు కూడా మీకు ఇచ్చినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టారు పది లక్షల కోట్లు అప్పు చేశారు దాదాపుగా రెండు లక్షల కోట్ల రూపాయలు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో పేదల మీద పన్నులేసి పేదల రక్తాన్ని తాగారు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మీరు ఈ నాలుగు సంవత్సరాలు ఏడు మాసాల్లో ఖర్చు పెట్టారు నేను వస్తే మద్యపానాన్ని నిషేధిస్తానన్నావు ఇంకొక మాట చెప్తే ఎవడమైనా సరే తల తంచుకుంటాం కానీ మాట తప్పం ఎంత సిగ్గు లేకుండా మాట్లాడాడంటే రెండు వేల ఇరవై నాలుగులో మద్యపానాన్ని నిషేధించిన తరువాతే నేను ఓట్లు అడుగుతాను లేకపోతే ఓట్లు అడగనని సిగ్గు లేకుండా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు నువ్వు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఏ ముఖం పెట్టుకొని నువ్వు ఓట్లు అడుగుతావని చెప్పి నేను అడుగుతున్నాను మద్యపానాన్ని నిషేధించడం కాదు మద్యం మీద వచ్చినటువంటి ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి మా పీకలకు చుట్టినటువంటి నువ్వు అసలు నువ్వు ఏమనాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పేదవాడికి ఇంటికి ఒక్క రూపాయితో రిజిస్ట్రేషన్ చేస్తానన్నావు ప్రతి ఇంటికి పదివేలు ఇరవై వేలు బలవంతంగా వసూలు చేసి అక్కడ డబ్బు కూర్చుకున్నావు ఈ రాష్ట్రానికి రెండు లక్షల కోట్ల ఆదాయం వచ్చినటువంటి అమరావతి నమ్మించి గొంతుకోచావు ఎంత యాక్షన్ చేసావంటే చంద్రబాబు నాయుడికి ఇల్లు లేదు నేను ఎక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను నా మీద తప్పుడు సమాచారం చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు నేను అధికారంలోకి వస్తే అమరావతి మార్చేస్తానని తప్పుడు సమాచారం ఇచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారని ఓక దంపడు ఉపాసనాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అమరావతి ఏం పాపం చేసింది మొత్తం అమరావతిని ముంచేసావు ఒక్క పైసా పెట్టుబడి లేకుండా ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల్ని ముంచేసావని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పాప అమాయకులు ఉద్యోగ ఉపాధ్యాయులు సిపిఎస్ రద్దంటే ఆ రోజే చెప్పాను ఒంటి మీద చొక్కాలు తీసి ఎగిరెగిరి ఓట్లు వేసి గెలిపించినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి నన్ను నమ్మండి అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఎన్ని అయ్యాయి జగన్మోహన్ రెడ్డి ఎందుకు నువ్వు సిపిఎస్ రద్దు చేయలేదు నూట ఇరవై ఐదు వృత్తులకు చెందిన వాళ్ళు ఇసుక మీద ఆధారపడ్డారు చంద్రబాబు నాయుడు ఉసుకు ఉచితంగా ఇసుకిస్తే నేను అది కంటిన్యూ చేస్తాను ఇంకా సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పి మొత్తం ఇసుక అంతా నీ గుప్పట్లో పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి నూట ఇరవై ఐదు వృత్తులు లేకుండా భవన నిర్మాణ కార్మికులు నీ ఉసురు తగి చనిపోయారు ఆ ఉసిరంతా నీకే తగులుతుంది దీనికి ఆన్సర్ చెప్పు ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు మాట్లాడితే అమ్మఒడి అంటావు పదమూడు వేలు ఇస్తున్నావు అదే కుటుంబం నుంచి నాన్నబుడ్డి పేరుతో డెబ్భై వేలు కొట్టేస్తున్నాం ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఎనభై ఐదు శాతం హామీలు నెరవేర్చలేదు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అందమైన ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అభివృద్ధి చెందినటువంటి ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఢిల్లీకి గౌరవప్రదమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పేరు అందరూ చంద్రబాబు నాయుడు పేరు చెప్తే దేశ విదేశాల్లో సెల్యూట్ కొట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఇటువంటి ఆంధ్రప్రదేశ్లో నువ్వు పాదయాత్రలో అందరికి హామీలు ఇచ్చావు అంగన్వాడీలకి వెళ్తే నేను గర్వంగా చెప్తున్నాను ఆరు వేల ఐదు వందల రూపాయలు ఉన్నటువంటి అంగన్వాడీ శాలరీని ఆ రోజు నేను కూడా సబ్ కమిటీలో ఒక మెంబర్గా ఉన్నాను ఒకేసారి ఐదు వేలు పెంచి పదివేల ఐదు వందల రూపాయలు చేశాం చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు మీరు నాకు ఓట్లు వేసి గెలిపించండి నేను వచ్చిన తరువాత తెలంగాణలో ఎంత ఇస్తున్నారో వాళ్ళకంటే ఒక వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పావు తెలంగాణలో పదిహేను వేలు ఇస్తున్నారు ఈరోజు నువ్వు పదహారు వేలు ఇవ్వాలి అడిగితే పదిహేను రోజుల నుంచి పనికి పనికిమాలిని ప్రభుత్వం ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కులు ఎవరికైనా న్యాయం జరగకపోతే ధర్నాలు చేస్తారు దీక్షలు చేస్తారు వారి నిరసన తెలియజేస్తారు ప్రభుత్వ పెద్దగా ఒక కమిటీ వేసి వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి ఎముకబులుగా సొల్యూషన్ చేయవలసినటువంటి ప్రభుత్వమే కనీసం వాళ్ళు చేస్తుంటే తాళాలు పగలగొట్టడం వాళ్ళు ధర్నాలు చేస్తుంటే వారి మీద ఉగ్రవాదుల్లాగా దాడి చేయడం ఎక్కడ ఉంది ఈ రాష్ట్రం అంటే ఏంటి అని ఒక బాధ ఆవేదన కలుగుతుంది మున్సిపల్ కార్మికులుంటే ఆ రోజు వారికి సమాన పనికి సమాన వేతనం ఇచ్చాం ఇంకా అది సరిపోదని ఇరవై ఐదు వేలు చేస్తామన్నాం అది పక్కన పడేశావు ఒకల కాదు రెండు కాదు ఈరోజు రాష్ట్రంలో ఇంత మంచి రాష్ట్రాన్ని ఆందోళన ఆంధ్రప్రదేశ్గా తయారు చేశావు దీనికి సమాధానం చెప్పు ఈరోజు సోర్సింగ్ ఉద్యోగులు కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉద్యోగులు కానీ ఈరోజు ఎవరైతే మున్సిపల్ కార్మికులు కానీ అంగన్వాడీలు కానీ రేపు ఎక్స్ వైజెడ్ అందరూ కూడా దీక్షలు ధర్నాలు చేయడానికి వస్తున్నారు ఏం జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా చెప్పు నేను ఎవరికి ఏం హామీ ఇవ్వలేదు ఎవరికి నేనేం చెప్పలేదు కావాలనే ధర్నా చేస్తున్నానని చెప్పే ధైర్యం నీకుందా ఈరోజు ఆధారాలతో సహా ఇచ్చాం అంగన్వాడీకి నువ్వు ఇచ్చిన హామీ నీ నోటితో చెప్పిన హామీ మున్సిపల్ కార్మికులకి చెప్పావు రెసిడెన్షియల్ చూట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు చెప్పావు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వు చెప్పి హామీలు ఇచ్చి ఈరోజు గాలి కుదిరిస్తే వారు ఈ రకంగా ఆందోళన చేసి ఈ రాష్ట్రం యొక్క పరువుని పోగొట్టే పరిస్థితి వచ్చింది అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఇదేదో రాజకీయం గురించో ఎలక్షన్ల గురించో తప్పుడు సమాచారం జగన్మోహన్ రెడ్డిలాగా తెలుగుదేశం పార్టీ ఆధారాలు లేకుండా ఏదీ ఇవ్వదు ఇచ్చినటువంటి ఏడు వందల ముప్పై హామీలు మేనిఫెస్టోలో ఎన్ని ఇచ్చావు ఎన్ని చేసావు ఎంత తెలివైన వాడంటే ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చాడు ఎలక్షన్లో నవరత్నాలని చెప్పి ఈ బిల్ ఇచ్చాడు ఇది మడిచిపెట్టుకోండి ప్రజలారా ఈ బిల్ల చూపించి ఇది నాకు ఒక బైబులు ఈ బిల్లను చూడండి ఇందులో ఇవే హామీలు ఇచ్చానని చెప్పి ఈ బిల్లను చూపించి మడిచిపెట్టుకోండి ప్రజలారని మన చెవిట్లో పువ్వులు పెడుతున్నారు కాదని చెప్పు నీకు ధైర్యం ఉంటే ఈ బుక్ అందుబాటులో పెడతాం ఒకసారి చదువు అచ్చెన్నాయుడు నువ్వు బుక్లో పెట్టావు ఫలానా ఊర్లో ఈ హామీ నేను ఇచ్చానని నేను ఇవ్వలేదు ఎక్కడ నువ్వు నిరూపించగలవంటే ఇదిగో నీ సాక్షిలోనే వచ్చింది వాయిస్ ఈ వాయిస్ నీకే పంపిస్తాం ఈ రకంగా మోసం చేసి దగా చేసి మాట్లాడితే పచ్చి అబద్ధాలు మాట్లాడి నేను తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం బాటా రేట్ లాగా అమలు చేశామని చెప్పి చెప్తుంటే ప్రజలంత అమాయికి